బీజేపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న బండి సంజయ్ పార్టీ నేతలు కార్యకర్తలకు భావోద్వేగంతో కూడిన ట్వీట్ చేశారు. ఎవరి మనసుకైనా ఇబ్బంది కలిగించుంటే తప్పుగా అర్థం చేసుకోవద్దని కోరారు. అధ్యక్షుడిగా తన ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చిందన్నారు. అంత సాడ్ స్టోరీ ఏం కాదన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన సమయంలో తనను అరెస్టులు చేస్తుండగా అండగా నిలిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. తన బాధలతో పాటు సంతోషకరమైన సమయాల్లోనూ తనతో ఉన్న వారికి కృతజ్ఞతలు చెప్పారు. తనపై దాడులు జరగకుండా అడ్డగోడలా నిలిచారని కొనియాడారు. కేసీఆర్ పై పోరాటంలో అండగా నిలిచిన కార్యకర్తలకు హ్యాట్స్ ఆఫ్ అంటూ ట్వీట్ లో ప్రస్తావించారు. ఎండనక వాననక ఈ పోరాటంలో తనకు సపోర్ట్ గా ఉన్న పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు. మోర్చా సంగ్రామ సేవ సోషల్ మీడియా వారియర్స్ సేవలను కొనియాడారు. తెలంగాణ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన పార్టీ కేంద్ర నాయకత్వానికి కార్యకర్తలకు సంజయ్ ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసేందుకు సహకరించిన తెలంగాణ బీజేపీ నేతలకు కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ ప్రజలకు ముఖ్యంగా తనను ఇంత వాణ్ణి చేసిన కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటారన్నారు. ప్రజా సంగ్రామ యాత్రకు సహకరించిన వారి సేవలను కూడా సంజయ్ గుర్తు చేసుకున్నారు. తాను ఏ పదవిలో ఉన్నా లేకపోయినా ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ తనతో ఉండాలని కోరారు. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సరికొత్త ఉత్సాహంతో అందరం పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని ట్వీట్ను ముగించారు బండి సంజయ్.